షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. రంగంపేట సినిమా హాల్ సెంటర్ వద్ద వేస విదాహం తీర్చేందుకు రంగంపేట మండలం క్రిస్టియన్ వైఎస్ఆర్ మైనారిటీ సెల్ అధ్యక్షులు కూసు మంచు కృష్ణంరాజ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వైఎస్ఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇజ్రాయెల్ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. గత 13 సంవత్సరాలుగా వాహనదారులకు బాటసారులకు దాహం తీర్చే కార్యక్రమం చేపడుతున్న కూసు మంచు కృష్ణంరాజును కొల్లాటి ఇజ్రాయెల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లమాటి కాంతారత్నం, బవిరిశెట్టి రాంబాబు, బైబిల్ మిషన్ సంఘ సభ్యులు మరియు రంగంపేట మండలం పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. క్రీస్తు రక్షించును పరమావైద్యుడు స్వస్థ పరచూచుండును పనులన్నిటిని సఫల పరచూచుండును దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును సంతాన మోక్షంబు అంగాజేయును విజయము ఈ తాట వినువారి కామెన్ ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని హై స్కూల్లో ఎన్నడూ విధంగా ఈ రాత్రి సమయాల్లో కూడా ఆడుకోవడానికి ఫ్లడ్ లైట్, వాలీబాల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి చాలా శ్రమ పడ్డాడు. దానికోసం లక్షల రూపాయలు వెచ్చించి ఆ కోర్టును కూడా ఏర్పాటు చేయడు. ఇలా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయడం, సమాజం కోసం చేయడం అందరికీ సాధ్యం కాదు. సోదరుడు కృష్ణరాజు గారు ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు. కానీ ఆయన కుటుంబానికి, వాళ్ళు అందరికి కూడా, వారి సంఘానికి, వారి దైవజనులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భూమి చేసిన వాడు పోషించును గాక రక్షకుండవు క్రీస్తు రక్షించును పరమావైద్యుడు స్వస్థ పరచూచుండును పనులన్నిటిని సఫల పరచూచుండును దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును సంతాన మోక్షంబు అంగాజేయును విజయము ఈ తాట వినువారి కామెన్ దివ్యదేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మండల కేంద్రమైన ఈ రంగంపేటలో ఈ మెయిన్ రోడ్డు మీద గత 13 సంవత్సరాల నుంచి ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎండాకాలంలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను. కృష్ణరాజు గారి సోదరులు, ఆయన క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు కూడా వైఎస్ఆర్ పార్టీకి మండలానికి. అది కూడా కార్యక్రమం ఎంత చిన్నదైనా కానీ ఒక మంచి దీక్షతో, ఒక సంకల్పంతో కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏ కొన్ని అడ్డంకులు కూడా వచ్చినా సరే అట్లనే అధిగమించుకుంటారు. అది కూడా దైవికంగా అనేక మంది దైవజనులు ఇవాళ ఇక్కడికి సమకూర్చి అలాగే సంఘాన్ని, పెద్దల్ని, అందరినీ కూడా